साई टीवी प्रेक्षक नमस्कार श्री साई साहित्य रैलवे स्टेशन अने अंश भाग में मैं इपू लोनावाला अने रैलवे स्टेशन गुरी माला शिर्डी नीचे 209 किलोमीटर दूर में पूना मुंबई एंडे मार्ग में कर्जत् अने मध्यन कोंडपु प्रांतपु रैलवे स्टेशन अंडी अंटे लोनावाला पेर तो उंडदंडी इक कोंड प्रांत कर्जत् अने रैलवे स्टेशन प्रकृति सोयगाल मध्य परवशिंपजेसे वातावरण में इकड़ काका साहेब दीक्षित साई बाबा बुद्धुडैन काका साहेब दीक्षित ओक भवंतिनि निर्मिंपजेसुकुन्नाडु चक्कटि मंचि भवंतिनि कट्टुकुन्नाडु అప్పుడప్పుడు ఆయన ఏం చేసేవాడు లోనావాల వెళ్ళొస్తుండేవాడు వెళ్ళొస్తూ ఉండి ఉదయం వేళల్లో కూడా ఈ లోనా రైల్వే స్టేషన్ మధ్య నడక కొనసాగిస్తూ ఉండేవాడు ఈ లోనావాల రైల్వే స్టేషన్ లో నడక కొనసాగిస్తూ ఉండాడు అంటే వాకింగ్ అంటార మన దాంట్లో ఉదయపు నడక సాయంత్రం నడక అంటారు ఉదయం సాయంత్రం వేళల్లో ఈ లోనావాల్లో కాకా సాహిబ్ దీక్షిత్ నడక కొనసాగిస్తాడు ఇక్కడ ఎందుకు అయ్యా అంటే ఆయన చక్కగా విశ్రాంతి కోసం అంటే మనం విశ్రాంతి భవనాల నిర్మింప పెద్ద పెద్ద వాళ్ళు నిర్మింప చేసుకుంటారు అక్కడ ఆయన చక్కటి భవంతి నిర్మింప చేసుకున్నాడు ఆ భవంతిలో ఉంటూ అప్పుడప్పుడు లోన ఆ మరి నిర్మింప చేసుకుంటూ అప్పుడప్పుడు రావాలి కదా లోనావాల రావడం ఆ లోనాల వానలో ఉన్నప్పుడు ఉదయం సాయంత్రం నడక కొనసాగించడం నడక కొనసాగిస్తూ సాయినాథుడి యొక్క నామస్మరణ చేసుకోవడం అనేది కాకా సాహిబ్ దీక్షిత్కి చాలా చక్కగా సాగిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ లోనావాల రైల్వే స్టేషన్ మనం ఎప్పుడైనా దర్శించినప్పుడు కాకా సాహిబ్ దీక్షిత్ ఆయన భవంతి నిర్మింపజేసుకోవటం ఆయన నడక కొనసాగించడం అనే అంశాలన్నీ మనం గుర్తు చేసుకోవాలి మరి ఆ విషయాలను గుర్తు చేసుకుంటారా మరి స్వస్తి.